నమస్తే. పృథ్వీ థియేటర్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దైవం భక్తి గీతాలాపన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన న్యాయ నిర్ణేత అయినటువంటి శ్రీ కొండవీటి జ్యోతిర్మయ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, అమ్మ స్వాగతం. అట్లనే మన వాయిద్య కళాకారులకు కూడా స్వాగతం తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా, భక్తి, ముక్తి, మోక్షం. ఇప్పుడు మోక్షం రౌండ్లో మొదటి కంటెస్టెంట్, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం. చూపుల లోపల పాపల నడుమను యాపకమైనది ఆనందం, చూపుల లోపల పాపల నడుమను యాపకమైనది ఆనందం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం. నరహరి గురుడు సరిగా తెలిపిన పరిపూర్ణం విధి ఆనందం, నరహరి గురుడు సరిగా తెలిపిన పరిపూర్ణం విధి ఆనందం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం. ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం, బ్రహ్మానందం గురుచరణం, బ్రహ్మానందం గురుచరణం. రమణీల కృష్ణయ్యన్న మేడం గారు చాలా అద్భుతంగా పాడినావు, గమకాలు అయితే చక్రాలు తిరిగినట్టే తిరుగుతున్నాయి నీకైతే. ఎవరైనా ఊర్లల్లో ఎవరికైనా బాధ కలిగినప్పుడు వచ్చి నీతో పాడించుకుంటారా? పాడించుకుంటారు మేడం, సరౌండింగ్ మొత్తం నన్ను ఆప్యాయంగా అన్యోన్యంగా పిలుచుకొని భజించుకుంటారు మేడం. చాలా బాగుంది. ఇదంతా ముఖ్యంగా చెప్పాలంటే మా వంశ పరంపర విద్య, మా నాయన విద్య, మా సోదరులు సొంత అన్నోల నుంచి నేర్చుకున్నాం మేడం. చాలా బాగుంది. బాలయ్య చంద్రప అని మా అన్నోళ్ళు, వారి నుండి నేను వృద్ధి చేసుకున్నా. చాలా బాగుంది అన్న. అమ్మగారిని అడుగుదాం నువ్వు ఎట్లా పాడేది అమ్మ. చాలా బాగుంది కృష్ణయ్య గారు. ఈ భజన ప్రాధాన్యం తెలిసిన వారు, దీని గురించి నిరంతరం పనిచేస్తున్నవారు, గ్రామంలో మీరు వెళ్ళి ప్రతి ఇంటికి భజన చేయటం, గురువు యొక్క దయ అపూర్వంగా ఉంది మీ అందు. అయితే ఎవరు రాశారు ఇది? మేడం సోలిపురం నరహరి గురుడు అని రాసిండు మేడం. సోలిపురం నరహరి గురుడు గారు రాశారు. మీ ప్రాంతం వారు ఆయన? మహబూబ్నగర్ డిస్ట్రిక్టే మేడం, మహబూబ్ నగర్లో. ఏం చరణం చెప్పారు చెప్పండి? ఆనందం చరణం. చూపుల లోపల పాపల నడుమను వ్యాపకమైనది ఆనందం, రైట్? చూపుల లోపల వ్యాపకమైనది పాపల నడుమ, లేదా చూపుల పాపల నడుమ వ్యాపకమైనది. ఈ పాపల నడుమ ఏంటి వ్యాపకం అవుతుంది అని అంటే, మూడవ కన్ను తెరుచుకుంటుంది. ఎవరి దయతో? గురువు యొక్క దయతో. లేకపోతే మనకేం తెలుస్తుంది? ఆయన లేకపోతే, గురువు లేకపోతే ఏమీ తెలియదు. ఆయన మన భ్రూమధ్యంలో ఉన్న మూడవ కన్నును ఎప్పుడైతే తెరిపింపచేస్తాడో, జ్ఞానాన్ని ఎప్పుడు ధారగా ఇస్తాడో, అప్పుడు మన మూడవ కన్ను తెరుచుకోగా,
మనకు కూడా ఆ జ్ఞానం అందుతుంది. దాన్ని చాలా సులువుగా చెప్పడం జరిగింది. ఇక తర్వాత చరణంలో శ్వాస పైన మనం పెట్టేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా భగవానుడు మనకు అందుతాడు. అది చెప్పేదే గురువు. అందుకనుక మనం గురుస్తుతి లేకుండా మనం ఏమి చేయడానికి సాధ్యం కాదు అని చెప్పటం, దాని ద్వారా పొందేటువంటి ఆనందం అంటే గురువు యొక్క దయతో పొందేటువంటి ఆనందం ఇక ధారయే అని చెప్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉందండి, చాలా చక్కగా ఉంది. ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం. ఆ గురుచరణాలు లేకపోతే మనకు ఆనందమే లేదు. ఆయన చరణాలను స్మరించటం, ఆయన యందు ప్రపత్తి పొందటం ఏదైతే ఉందో భగవంతుడికి ప్రపత్తి పొందటమే, ఆ సమర్పణ మనం పొందటమే. చాలా చక్కగా పాడారు కృష్ణయ్య గారు, చాలా బాగుంది. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు అమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మోక్షం రౌండ్లో రెండవ కంటెస్టెంట్ చెప్పండి. మంచి రాగం ఎన్నుకున్నావు, ఆనంద భైరవి రాగము. ఆనందంగా మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తూ మంచిగా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. మరి అమ్మా, మా వినీలా ఎట్లా పాడింది? బాగా పాడింది, యాజ్ యూజువల్గా చక్కగా పాడింది. ఇంట్లో ఏమి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు పాట గురించి, లేకపోతే పాడటాన్ని గురించి. అంటే నీ పాటే చాలు, ఇంతకంటే పాట ఏముంటుంది అంటున్నాడు. ఇంతకంటే నీ నామం అనేటువంటి పాట కంటే ఇంకా నాకేం లేదు. రామా నీ పాటే పాట, రామా నీ బాటే బాట. మనందరికీ రాముడే బాటగా ఎందుకు తీసుకుంటున్నాం, రాముడే మాటగా ఎందుకు తీసుకుంటున్నాం అనంటే, ఆచరణ యోగ్యంగా చేసినటువంటి ఒకనొక అవతారం ఏదైనా ఉందనంటే అది రామ అవతారం. ఆచరణ లేకుండా ఎవ్వరు కూడా, పరమాత్మ కూడా చెప్పలే. ఆయన కూడా శరీరం వేసుకుని దిగి వస్తే తప్పకుండా ఆచరించి చెప్పవలసిందే ధర్మాన్ని గురించి. అట్లా మనకు త్యాగయ్య రామభక్తుడు, రామ సంకీర్తనాలు అనేకం చేయటం అందులో భాగంగా కీర్తన రూపంలో ఒకటైతే దివ్యనామ సంకీర్తన రూపంలో ఇంకొకటి మనకి ఇవ్వటం జరిగింది.
అందులో మనం వింటున్నటువంటి ఈ రామ కోదండ రామ ఆయన ఉంచి వృత్తి చేస్తూ ప్రతి ఇంటి ముందు కాస్త బియ్యం అడిగి వాటిని తెచ్చుకుని ఆయన భోజనాన్ని చేసేవారు. అందులో భాగంగా ఈ రామనామాన్ని విస్తరింపచేయటానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి రామనామ బలం అపూర్వం. ఇప్పటి వరకు మనం ఆ భజన దివ్యనామ భజనల్ని మనం పాడుకుంటూనే ఉన్నాం. త్యాగయ్య మనందరికీ ఒక తెలుగు భాషలో ఒక చక్కటి వెన్నెముకగా ఉన్నారు. అంతేకాకుండా భక్తిని ఎంత సులువుగా చాటగలమో అంత సులువుగా ఆయన నామంలో చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో ఎన్నో దివ్యనామాలు, ఆ దివ్యనామంలో మనం కూడా ఈ వేదిక మీద పాడటానికి చక్కటి అవకాశం మన దైవం భక్తి గీతాలాపన కల్పించింది. చాలా చక్కగా పాట. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వినీల. మోక్షం రౌండ్లో మూడవ కంటెస్టెంట్ లోకమాతా ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. ఏలేటి లోకమాతా ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. గణగాన గంటలాట ఓలచ్చ గుమ్మడి, నీ గుడి నిండా మోగినాట ఓలచ్చ గుమ్మడి. గణగాన గంటలాట ఓలచ్చ గుమ్మడి, నీ గుడి నిండా మోగినాట ఓలచ్చ గుమ్మడి. మైసాసుల మర్దిని వాట ఓలచ్చ గుమ్మడి, మయమగల్ల దేవుడాట ఓలచ్చ గుమ్మడి. మైసాసుల మర్దిని వాట ఓలచ్చ గుమ్మడి, మయమగల్ల దేవుడాట ఓలచ్చ గుమ్మడి. ఏలేటి లోకమాత ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. అరే తలపైన కిరీటమాట ఓలచ్చ గుమ్మడి, పసుపైన చీరెలాట ఓలచ్చ గుమ్మడి. తలపైన కిరీటమాట ఓలచ్చ గుమ్మడి, పసుపైన చీరెలాట ఓలచ్చ గుమ్మడి. గండర జలకర విడతారాట ఓలచ్చ గుమ్మడి, గావో పిల్లలు ఇస్తారాట ఓలచ్చ గుమ్మడి. గండర జలకర విడతారాట ఓలచ్చ గుమ్మడి, గావో పిల్లలు ఇస్తారాట ఓలచ్చ గుమ్మడి. ఏలేటి లోకమాత ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. ఏలేటి లోకమాత ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి, ఆ ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి, ఏడు పైల దుర్గమ్మ ఓలచ్చ గుమ్మడి. నవీన్ చాలా మంచిగా పాడావు. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది అమ్మా. మా నవీన్ నవీన్ చాలా బాగా పాడుతున్నాడు. మన మన తెలంగాణ యాస అందులోనూ అమ్మను కీర్తించిన, రాముడు కీర్తించిన, మీ మీకున్నది ఒక ప్రత్యేకమైన శైలి, అది చాలా గొప్పది. ఎట్టి పరిస్థితుల్లో అదేమి మనం మనం ఏదో అదేదో యాసగా కాదు, అదొక చక్కటి మాండలికం, అదొక ఒక దగ్గరతనం, భాషలో ఒక దగ్గరతనాన్ని తెస్తుంది. చరణంలో ఏం పాడావు? మైషాసుల మర్దిని వాట ఓలచ్చ గుమ్మడి, మహిమగల్ల దేవుడట ఓలచ్చ. తర్వాత గండర జలకర విడతారట. గండర జలకర ఏమిటి అంటే అమ్మవారికి మేడం, మనం ఇప్పుడు ఎట్లయితే మనం లగ్గం అయితే ఎట్లయితే జలకర బెల్లం కలుపుతారో జలకర బెల్లం పెట్టి గావు పిల్లలం కోస్తారు అన్నట్టు.
గావు పిల్లం అంటే అంటే మేకలను యాటలం కోసం. ఓ అదే మన తెలంగాణలో భాషకున్న ప్రత్యేకత ఏమిటనంటే మనకు నిజామ్స్ ఎక్కువ పరిపాలన వల్ల హిందీ భాష కూడా ఈ తెలుగులో చొప్పించడం జరిగింది. అందుకని ఇగో మీరు అన్నట్టుగా గావు పిల్లలు అట్లనే ప్రతి ఒక్క పాటలో కట్టేసిరు ఇలా అన్ని కూడా అట్లాగే అంటే భాషలో ఆ హిందీ మాట మనకు అన్నమయ్య ఎట్ట చేశాడు అంతే అలాగే మనకు అలవాటు అయిపోయింది ఆ మాండలికంలో హిందీని కూడా కలుపుకోవటం అనేది. అలాగే ఒక జానపదంలో మనం పాడినప్పుడు ఎవరి మీదైనా చక్కగా పెట్టి పాడతారు అది కైగట్టడం చిలక హంస మీద లేదా తుమ్మెద మీద అట్లాగే ఇప్పుడు ఓలచ్చ గుమ్మడి మీద మనుషులు కాదు జానపదాల వస్తువుల మీద ప్రకృతిలో ఉన్నటువంటి వాటి మీద ఈ ఓలచ్చ గుమ్మడి అది కూడా ఒక భాగం బాగుంది. మనం ఎన్నో ఓలచ్చ గుమ్మడి పాడుతూ ఉంటాం కదా చాలా ఉన్నాయి అలాంటి జానపదాలు పాడుతూ ఉండేవి నార్లు నాట్లు వేసినప్పుడు పాడుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. మాకు అందరికీ మళ్ళీ ఓలచ్చ గుమ్మడికి సంబంధించిన ఒక పాట ఉందని మళ్ళీ చక్కగా చెప్పావు గుర్తు చేసావు చాలా చక్కగా ఉంది చాలా బాగా పాడేవు నాన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నవీన్ చాలా బాగా పాడావు. ఇది ఇవాళ ఎపిసోడ్ చాలా మంచిగా వచ్చింది కదా. అంతేనండి. మరి వచ్చే వారం మరిన్ని భక్తి పాటలతో మంచి మంచి గీతాలతో కీర్తనలతో మళ్ళీ వారం కలుసుకుందాం ఈ దైవం భక్తి గీతాలాపన కార్యక్రమంలో. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సమాజ చైతన్యం కోసం ఆర్టీవీ సామాజిక వేదికగా ఒక ప్రయత్నం చేస్తున్న భక్తి పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకోవడానికి అలరించడానికి యూట్యూబ్ వేదికగా మేము ముందుకు వస్తున్నాం. సరికొత్త అంశాలతో వీడియోలు చేస్తూ మీ అభిరుచికి అనుగుణంగా వ్యవహరించే ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రతి వీడియోను వీక్షించి మీ సలహాలు సూచనలు తెలుపుతారని సదా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.